നമസ്തേ വെൽക്കം ടു ഗ്രേറ്റ് തെലങ്കാന ടി ఇటీవల యాసింగ్లో వరి వేయొద్దన్న సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్లో నూట యాభై ఎకరాల్లో వరి పండిస్తున్నారంటూ రచ్చబండ కార్యక్రమంతో రచ్చ చేయబోయిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఎర్రవెల్లి గ్రామస్తులు తిరగబడిన సంగతి తెలిసిందే సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న తర్వాత మా ఊరు బాగుపడిందని డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు అన్ని వస్తువులు కల్పించారని సీఎం కేసీఆర్ కట్టించిన ప్రాజెక్టులతో పంటలు పండించుకుంటూ సంతోషంగా ఉన్నామని నీ రాజకీయం కోసం అన్నదముల్లా కలిసిమెలిసి బతుకుతున్న ప్రజల్లో చిచ్చు పెట్టద్దు అని అసలు మా ఊరిలో అడుగు పెట్టనివ్వమంటూ ఎర్రవెల్లి ప్రజలు రేవంత్ రెడ్డిని హెచ్చరించారు అయితే తాజాగా ప్రతిపక్ష పార్టీ నేతలు తమ రాజకీయాల కోసం పచ్చగా ఉన్న మా గ్రామంలో చిచ్చు పెడుతున్నారంటూ సీఎం కేసీఆర్ మరో దత్తత గ్రామం నరసన్నపేట ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తాజాగా మర్కుక్ మండలం నరసన్నపేట గ్రామంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీల తీరుకు నిరసనగా ప్రజలతో కలిసి నిరసన తెలిపిన సర్పంచ్ మాధవి రాజురెడ్డి మీడియాతో మాట్లాడారు కేసీఆర్ దత్తత తీసుకున్న తర్వాత మా గ్రామంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు కేసీఆర్ దత్తత తీసుకున్న తర్వాత మా నరసనపేట గ్రామం అభివృద్ధి విషయంలో ఇతర గ్రామాలకు ఆదర్శంగా మారిందన్నారు కానీ కాంగ్రెస్ నాయకులు తమ స్వార్థం కోసం గ్రామంలో కుటీల రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నరసనపేట గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో తీసుకుపోయిన ఘనత సీఎం కే దక్కుతుందన్నారు గ్రామంలో ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని కేసీఆర్ చెప్పారని అందులో భాగంగానే విడతల వారీగా ఇల్లు నిర్మించడం జరుగుతుందన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందుతుందని ఎవరూ నిరాశపడరాదని ప్రతిపక్షాల ఉచ్చులో పడరాదని మాధవి గ్రామస్తులను కోరారు కానీ కొన్ని శక్తులు పనిగట్టుకుని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రావంటూ బురద జల్లుతున్నారని మండిపడ్డారు మా తలరాతలు మారుస్తున్న దేవుడు సీఎం కేసీఆర్ అని మీ స్వార్థ రాజకీయాల కోసం ప్రజల్లో చిచ్చు పెడితే గ్రామంలో అడుగు పెట్టనేకుండా తరిమి కొడతామని నలసన్న గ్రామ ప్రజలు ప్రతిపక్ష నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మొత్తంగా ప్రతిపక్షాల కుటిల రాజకీయాలకు నిరసనగా సీఎం కేసీఆర్ దత్తద గ్రామాలైన ఎర్రవల్లి నరసన్నపేట వాసులు తిరగబడడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది